తరతరాలుగా మన వ్యవసాయానికి చెరువులు కుంటలే ప్రధాన నీటి వనరులు. ఆధునిక ప్రాజెక్టులు అందుబాటులోకి రాకముందు చెరువుల కిందే ఎక్కువగా సాగు చేసేవారు. అలాంటి కీలకమైన చిన్న నీటి వనరుల ఉనికి ప్రశ్నార్థకమవుతోంది. పంటలకు ఢోకా లేకుండా నీరందించే చెరువులు కనుమరుగవుతున్నాయి. ముఖ్యంగా వేల తటాకాలున్న చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం వాటి రూపురేఖలు మారిపోతున్నాయి. గండ్లు పడి పూడిక పెరిగి మరమ్మతులు లేక పొలాలకు సక్రమంగా నీరు అందడం లేదు. ఫలితంగా చెరువుల మీదే ఆధారపడి సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. వీటి పునరుద్ధరణ కోసం కోట్లు ఖర్చు చేస్తున్నా పైసా ప్రయోజనం ఉండటం లేదు. కుంటలు పూడ్చేస్తున్నారు, చెరువులు కాల్వల్ని ఆక్రమించేస్తున్నారు, నదులను అడ్డంగా తవ్వేసి ఇసుకను కొల్లగొడుతున్నారు. భవిష్యత్తులో నీటి వనరుల ఆనవాళ్లే లేకుండా విధ్వంస రచన సాగిస్తున్నారు. ప్రకృతి ప్రసాదిత వనరుల వేట యథేచ్ఛగా కొనసాగుతోంది. ప్రభుత్వాలు వాటివైపు కన్నెత్తి చూడకుండా పాలన చేస్తున్నాయి. ఫలితం వ్యవసాయానికి జీవనాడి అయిన సరస్సులు, చెరువులు కనుమరుగవుతున్నాయి. బక్కరైతు పొలానికి నీరందించే తటాకాలు ఎండిపోయి నోటికాడకూడు దూరమవుతోంది. ఈ అంతులేని చెరువుల అన్యాక్రాంతం ఏ ఒక్క జిల్లాకో పరిమితం కాకుండా అంతటా అదే తీరు. నదులు, జలాశయాలు తక్కువగా ఉండే చిత్తూరు జిల్లాలో ఆక్రమణల పర్వం సర్కారు నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. చిన్న నీటి వనరుల పరిరక్షణ ప్రహసనంగా మారడంతో పచ్చని పొలాలు బీడుభూములవుతున్నాయి. ఈ 14 గ్రామాలకి పారవాల్సిన చెరువు ఈరోజు రైతులు తీవ్రమైన ఇబ్బంది. కరెక్ట్గా ఇంకొక 4 రోజులు వస్తాయి ఈ నీళ్లు. ఈ 4 రోజులు నిలిచిపోవటం మొత్తం ఎండిపోతుంది. కాలువలు ఎక్కడ కాలువలు అక్కడ పుడిపోయి మాకు ఓగలు వచ్చే కాలువలు కూడా పుడికి తీసే పని లేదు, ఎండిపోతాయి. పైర్లు అయితే పండవు. శాశ్వత సాగునీటి ప్రాజెక్టులో లేని చిత్తూరు జిల్లా రైతులకు కాస్తో కూస్తో చెరువులే కడుపులు నింపేవి. ఋతుపవనాలు, అడపాదడపా కురిసే వర్షాలతో నిండే చెరువులు ఏడాది పొడవునా నీరందించి ఆసరాగా నిలిచేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పంటలకు మూలాధారమైన చెరువుల సంఖ్య ఏటికేడు తగ్గిపోతోంది. ఒకప్పుడు 8,000 పైగా ఉండేవి కాస్త కబ్జాలు, రియల్ ఎస్టేట్ రంగంతో 6,000 తగ్గాయి. వీటి కింద సాగు చేసే భూముల విస్తీర్ణం కూడా గణనీయంగా పడిపోయింది. జిల్లా మొత్తంగా చూస్తే కనీసం 100 చెరువులు కూడా సక్రమంగా పొలాలకు నీరు అందించలేకపోతున్నాయి. ఇలా విలువైన నీటి వనరులు ఆనవాళ్లు కోల్పోతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. వాళ్ళకి ముట్టాల్సిందంతా వాళ్ళకి ముట్టుకుని అంత ఆఫీసులో కూర్చొని బిల్స్ గిల్స్ అంతా వాళ్ళు రాసుకునేసి వాళ్ళు మరమ్మతులు చేసినట్టుగా చూపించేసి సక్కెళ్ళిపోతుంది. మరమ్మతు చేస్తే కట్ట మీద మాత్రం ముళ్ళ చెట్లు మరవదు. అటాడదాని ఏమంటే కట్ట మీద ముళ్ళ చెట్లు ముంచినాయంటే వాళ్ళు మరమ్మతులు సరిగ్గా చేయలేదు కాబట్టి ఈ భారీ ఉండాలి. అందుబాటులో ఉన్న చెరువులు సైతం రైతులకు అక్కరకు రావడం లేదు. ఎక్కడికక్కడ పూడిక పేరుకుపోయి కట్టలు తెగి రూపురేఖలు కోల్పోతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వర్షం నీటిని ఒడిసిపట్టి చెరువులకు చేర్చే నాలాలు ధ్వంసమయ్యాయి. జిల్లాలోని చెరువుల కిందనున్న 4,750 కాలువలు పూడికతో నిండిపోయినట్లు అధికారిక సర్వేలే వెల్లడి చేస్తున్నాయంటేనే వాటి దుర్గతికి నిదర్శనం. పాడైపోయిన చెరువుల పునర్వ్యవస్థీకరణ కోసం చిన్న నీటిపారుదల శాఖ బృహత్తర పథకాన్ని అమలు చేసినా, ఉపాధి హామీ పథకం కింద నిధులు కుమ్మరించినా వాటి దుస్థితిని మార్చలేకపోయాయి. ఇది 1130 ఎకరాలు ఆయకట్టేది. చెరువు పూర్తి కాలువలు బూడిపోయినాయి, తూములు కాడ బూడిపోయినాయి. ఏదో రైతులు నోడుకుంటున్నారు, మరమ్మతులు ఏం చేయలేదు. దాదాపుగా 8 యానెక్స్లు. ఈ పూడుకులు, ఈ తూములు, కనీసం ఒక తూములో క్లియరెన్స్ లేదు. ఏ పార్టీ నాయకుడు వచ్చినా గానీ ఎవరు వచ్చినా గానీ పడిచిపోవటం లేదు. గుత్తేదారులు, అధికారులకు తామేమీ తీసిపోయామంటూ సాగునీటి సంఘాల నిర్వాహకులు అక్రమాల తంతులో పోటీ పడడంతో చెరువుల పునరుద్ధరణ ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. పాలకులు, నీటి సంఘాలపై భరోసా కోల్పోయిన రైతులే స్వయంగా మరమ్మతులు చేసుకుంటూ ఎండిపోయే పంటల్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘాలు అనేది మా గ్రామానికి ఎవరో ఒకరు ఉంటే దాన్ని పోయి వాళ్ళు పోయి దాన్ని ఏదో ఒకటి చేసుకునేసి ఎవరిని ఎమ్మెల్యే పెట్టుకుని ఎవరిని ఒకటి పట్టుకుని దాన్ని ఏదో శాంక్షన్ చూపించుకునేసి ఏదో ఒకటి చేసుకునేసి చేసుకుంటాము. మాకు బయట వాళ్ళు కాబట్టి ఆయకడ ప్రెసిడెంట్లు, దీనివల్ల మాకు ప్రయోజనం లేదు. మా తాడిపీతి కావచ్చు, కలిపూడి కావచ్చు, కన్నల్లో కానీ ప్రెసిడెంట్గా పెట్టుకుంటే గెలిచినాక ఈ గ్రామాలు సేవించి చెరువులు సేవించి ఒక తట్ట పారే మట్టి ఇప్పించింది లేదు సార్. చెరువులే కాదు, చిన్న నీటి పారుదల శాఖ కిందనున్న అరణియార్, కాళంగి, బహుదా, ఎన్టీఆర్ జలాశయాలు సైతం పూడిక, గేట్ల తుప్పు సమస్యలతో ఆయకట్టుకు నీరందించలేకపోతున్నాయి. రైతు బాంధవులమని చెప్పుకునే ప్రభుత్వ పాలనలోనే చెరువులు, సాగునీటి వనరుల పరిరక్షణను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం పట్ల రైతులు మండిపడుతున్నారు. ఎన్నికల వాగ్దానాలు కాకుండా చేతల్లో చూపి నీటి ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.